అనేటువంటిది ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే టీచర్లది గెలిచిన వాళ్ళు ఎందుకు చేయాలి అంతేగా అన్నటువంటి. ఆ తర్వాత నుంచినే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి తాపత్రయపడుతున్నాడు. కానీ తెలుగుదేశం ఎక్కువ మాట్లాడట్లే. అమిత్ షా దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పొత్తుల గురించి మాట్లాడద్దన్నాడు, మాట్లాడని అన్నాడు. అదే సందర్భంలో జనసేనతో కూడా తర్వాత కూర్చున్నటువంటి ఫైనల్ ఏమైనా చేశారా? జనసేన కోరే సీట్లు కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటే తెలుగుదేశంలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ పెరగడమే కదా అతనికి కావాల్సినటువంటిది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఏ మనం కలిసి ఉంటామా విడిపోతామా ఈ లెక్క తెలియని బ్యాచ్ అంతా ఇందులో ఉన్నారు ఈ ముగ్గురు. ఇంకొకటి, జగన్ మీద వ్యతిరేకత లేదా ఎమ్మెల్యేలో తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కావాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉంటారు క్యాండిడేట్ సిట్టింగ్, తెలుగుదేశానికి ఒకళ్ళు ఏంటి ఇద్దరు ముగ్గురు పోటీ ఉంటారు. అదే ఆ సీటు బీజేపీకో జనసేనకో వస్తుంది అనుకుంటే అప్పుడు వీళ్ళు ఈ పార్టీలో చేరి ఇందులో నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు సీటు. కానీ వీళ్ళు తేల్చుకోకపోతే వాళ్ళు ఎట్టొస్తారు? వాళ్ళు రాకపోతే వీళ్ళు ఒక చిన్న ఫేసులు చూపించి, ఇప్పుడు నాబోటోడికి టికెట్ ఇచ్చారనుకోండి, ఎక్కడ గెలుస్తా నేను? అక్కడ అక్కడ మెయిన్ పోల్ మేనేజ్మెంట్ కావాలా, పైసలు కావాలా, వ్యవహారం కావాలి. అవతలోడు మొండోడు వీళ్ళ దృష్టిలో మూర్ఖుడు. మరి మొండోడు మూర్ఖుడైనటువంటి వాడితో పోట్లాడేటప్పుడు గుడ్డిగా వెళ్ళిపోకూడదు, వలయ్యాలి. ఇక్కడ వీళ్ళు వలలో కొట్టుకుంటారు.